గోదావరి జిల్లా గోకవరంలో రోడ్డు మరమ్మతుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న మట్టిని తొలగించాలని ఎమ్మెల్యే చెంటిబాబు ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ శుక్రవారం రోడ్డు ఇరువైపుల పేరుకుపోయిన మట్టి గుట్టలను జేసీబీ సహాయంతో తొలగించారు. ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్న వాహనదారులు అధికారులకు ఫిర్యాదు ఇవ్వడంతో పాత బస్టాండ్ నుంచి థానా సెంటర్, కాంప్లెక్స్ సెంటర్, దేవీచౌక్ సెంటర్లలో రోడ్డుకు ఇరువైపులా వ్యాపారస్తులు తమ దుకాణాలను రోడ్డును ఆక్రమించి షాపుల నిర్మాణాలు చేసుకున్నారు. అలాంటి వారి దుకాణాలను పోలీసు అధికారులు రెవెన్యూ అధికారుల సహాయంతో తొలగిస్తామని ఇందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. నా పేరు శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి గోకవరం. గోకవరం గ్రామంలో కాంప్లెక్స్ ఏరియాలో బాగా ఆక్రమణలకు ఎక్కువగా రోడ్డును, ఆర్ఎన్బి రోడ్డును ఆక్రమణ గురి చేస్తున్నారు. ఇవి ఎట్టి పరిస్థితుల్లో అన్నీ కూడా తొలగించేసి రోడ్డుకి ఏ అంతరాయం లేకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూడవలసిందిగా ఎమ్మెల్యే గారు కూడా ఇటీవల 2 రోజుల క్రితం నాకు ఆదేశించి జారీ చేసి ఉన్నారు. ఈ విషయంలో జడ్పీడీసీ గారు, మన దాసరి రమేష్ గారు కూడా ఇది గట్టిగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి చెప్పారు. ఈరోజు జేసీబీ తోటి మొత్తం ఆర్ఎన్బి రోడ్డు ఆనుకొని ఉన్న కాంప్లెక్స్ ఏరియా అంతా కూడా జేసీబీ తోటి ఏ విధమైన బెరమ్స లేకుండా రోడ్డు మీద తీయడం జరుగుతుంది. అలాగే రోడ్డు మీద ప్రతి ఒక్కరు కూడా షాపుని ఆనుకొని షెడ్స్ వేసుకుంటున్నారు. రోడ్డు వరకు షెడ్స్ వేసేయడం వల్ల ట్రాఫిక్, మీ షాపులకు వచ్చే వినియోగదారులు ఎవరందరూ కూడా రోడ్డు మీద బళ్ళు పెట్టడంతో షాపుకి తీవ్రాంతరం, ట్రాఫిక్ తీవ్రాంతరం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇది గుర్తెరిగి మీ షాపులు మీరు చక్కగా వ్యాపారం చేసుకోండి, అంతేకాని ట్రాఫిక్ జామ్ అయ్యేలాగా మట్టుకు షెడ్స్ వేయొద్దని చెప్పేసి, ఒకవేళ అలా షెడ్స్ వేస్తే కనుక పంచాయతీ మరియు రెవెన్యూ పోలీస్ వారితో సహకారంతో తొలగించడానికి ప్రణాళిక కూడా తయారు చేస్తున్నాం. ఈ ప్రకారం ఎవరిని ఇందులో ఉపేక్షించేది లేదు కాబట్టి అందరూ కూడా గుర్తెరిగి ఎవరు ఎదురుకు రావద్దని, మీ వ్యాపారాలు హ్యాపీగా చేసుకోవాలని కోరుతున్నాం గ్రామ పంచాయతీ తరఫున. కాబట్టి ఈ విషయంలో అందరూ సహకారం, మీ సహకారాన్ని పంచాయతీ కోరుతుంది. థ్యాంక్ యూ సార్.